హాయ్ హలో, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయన మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో సార్, సర్కస్ రాముడు సినిమాలో ఎన్టీఆర్ గారు ఒక సన్నివేశంలో ఆయన ప్యాంట్ చిరగడం ఉంటుంది. సో దాని గురించి మీరు మీకు తెలిసిన వారు. అదే సర్కస్ రాముడు అని తమిళనాడు ప్లానింగ్ మినిస్టర్ కోవే చెలి అని తీశారన్నమాట సినిమా. అందులో సర్కస్ రాముడిలో హీరోయిన్ ఎవరు, జయప్రద, సుజాత, జయమాలి వీళ్ళందరూ చేశారు. ఎన్టీ రామారావు హీరో, తర్వాత అల్లు రామలింగయ్య వీళ్ళందరూ యాక్ట్ చేశారన్నమాట సర్కస్ రాముడిలో. అందులో ఎన్టీ రామారావు డ్యూయల్ క్యారెక్టర్. ఎన్టీ రామారావుతో పాటు రావు గోపాలరావు కూడా యాక్ట్ చేశారన్నమాట. చేసిన తర్వాత ఒకసారి ఎందుకో రామారావు గారు ఎప్పుడు అలా రాలేదు షూటింగ్కి, కానీ ఆ రోజు షూటింగ్ కొద్దిగా లేటుగా వచ్చాడు. ఎందుకు లేటుగా వచ్చాడు అన్నది తర్వాత చెప్తా. ముందు అయితే దాంతో ఏంటంటే మధ్యాహ్నం 4 గంటలకు ఫ్లైట్ ఉంది అక్కడి నుంచి రావాలంటే. ఈయన వచ్చింది ఎప్పుడు వచ్చాడు, 12 గంటలకు వచ్చాడు. ఒకవేళ మళ్ళీ షూటింగ్ పెట్టుకోవాలంటే టికెట్లు అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. మళ్ళీ ఓ రోజంతా హోటల్కి డబ్బులు కట్టుకోవాలి. దాసరి నారాయణ రావు గారు విర్రెక్కిపోతున్నారు. అంతలో రామారావు గారు ఎప్పుడు సహజంగా రారు, కానీ ఆ రోజు కొద్దిగా లేటుగా రావడానికి కారణం ఉంది. ఆ రోజు ఎందుకో నిద్ర పట్టక ఆయన అలాగా ఉండిపోయినాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత రామారావు గారు మామూలుగా గుడ్ మార్నింగ్ అని చెప్పేశాడు. ఇలా కూడా గుడ్ మార్నింగ్ చెప్పాడు, కానీ వేటాడే సాగుండాను అన్నమాట. ఈయన అంటే అసలు ఏ మాట మంతి ఎలా బాగున్నారా, టిఫిన్ చేశారా, ఇవన్నీ కుశల ప్రశ్నలు ఉంటాయి కదా. కుశల ప్రశ్నలు లేవు, ఏమీ లేదు. ఎన్టీ రామారావు గారు రాగానే రెడీ స్టార్ట్ సౌండ్ అనమాట. అనేసరికి ఆయన ఆశ్చర్యపోయినాడు. సార్, రామారావు గారు మీకు 3:30 కల్లా మీకు ప్యాకప్ చెప్పాలండి, ఎందుకంటే మీ 4 గంటల ఫ్లైట్ ఉంది. సరే, ఈలోగా మన సాంగ్ ఫినిష్ చేయాలని అసలు గారు చాలా తెలివైనాడు కదా. అంటే చెప్పగానే చెప్పడమాట. అంటే లంచ్ ఇచ్చి లేదు, మధ్యలో మీకు ఏదైనా కావలసి తీసుకోవచ్చు అన్నట్టుగా చెప్పగానే చెప్పాడన్నమాట. అందులో ఏంటంటే పాట రావు గోపాలరావుని ఇక్కడ పిచ్చివాడి వేషం వేస్తూ ఎన్టీ రామారావు గారు, అంటే రాజావారు అమాయకుడు, ఆ రాజావారినేమో రావు గోపాలరావు హింసలు పెడుతుంటాడు, కానీ సర్కస్ రాముడు రాజావారి వేషంలో వచ్చి ఈ రావు గోపాలరావుని కొడుతుంటాడు చర్ణాకోలతో మాట. ఆ పాట ఏమిటంటే అమావాస్యకి పున్నమికి రేగిందంటే మామో, పంబ రేగిందంటే మామో అని చెప్పి పాట ఉంటుంది మాట. అది పిచ్చివాడిలాగా యాక్ట్ చేస్తూ మన రావు గోపాలరావు తాలూకు మీద కొరడాతో కొట్టారన్నమాట. అసలు యాక్చువల్గా రావు గోపాలరావు గారిని కొరడాతో కొట్టాలని ఈ క్యారెక్టర్ ముందు నాగభూషణం అనుకున్నారు. అయ్యి బాబు, ఎన్టీ రామారావు గారు కొరడాతో కొట్టడం అంటే ఏముందా, నిజం కొట్టేస్తాడు, రక్తాలు వచ్చేస్తాయని. అప్పుడు ఎన్టీ రామారావు నాగభూషణ్ గారు యాక్ట్ చేయడం మానేశారు. కానీ రావు గోపాలరావు అయ్యో మహానుభావుడు, ఆయనతో యాక్ట్ చేసే అవకాశం వస్తే వదులుకుంటామని ఉన్నాడు. ఈ కూర్చుంటే రామారావు గారిలో ఒక అలవాటు ఉందన్నమాట, ఎవరినైనా కొట్టారంటే నిజం కొడేస్తాడు. ఈయన కొరళ్ళతో కొడుతుంటే మెడ మీద చర్మం చిట్లుపోయి బ్లడ్ వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతున్నమాట. ఈయన ఫోర్స్, ఈయనకి ఏంటంటే అసలు కుశల ప్రశ్నలు లేకుండా రాగానే స్టార్ట్ సౌండ్ అన్నాడు కదా, అది బాధ ఆయనకి. అరే ఓ మాటైనా టిఫిన్ చేశారా, బాగుందా, అదేం లేకుండా స్టార్ట్ సౌండ్ అని చెప్పి 3:30కి ప్యాకప్ చెప్పాలన్నాడు. అది దృష్టిలో ఉందన్నమాట. ఆయన పట్టుదల మంచి కదా, ఎట్లాంటి వాళ్ళు ఎంతమంది చూశాడు, మాట్లాడుతుండగా చేస్తున్నాడు, ఇటు చర్మం చిట్లు పోతుంది, ఆయన లోనకి వెళ్తున్నాడు, మందు పెట్టుకుంటున్నాడు, ఖర్చు పెట్టుకున్నాడు, ఆయన్ని ఆఫ్ చేయలేదు, ఈయన్ని ఆఫ్ చేయలేదు, కోరుతున్నాడు అని చేస్తున్నాడు అనమాట. ఈ లోగా ఒకసారి దూకు దూకేసరికి ప్యాంట్ చిరిగిపోయింది. ప్యాంట్ చిరిగిపోయిన తర్వాత ఏమో రామారావు గారు చూసుకున్నారు కనుక నల్లటి ప్యాంట్లు తెల్లటి కడ్రాయిలు కనిపిస్తుంది. ఇప్పుడు కూడా సినిమా చూసినట్టయితే అది మీకు తెలుస్తుంది అన్నమాట. అప్పుడు రామారావు గారు ఏం చేశారంటే యాక్చువల్గా మెల్లగా గుర్తు చేసాం రామారావు గారికి, ఎలాగ గుర్తు ఒక మనల్ని చూస్తారు కానీ మన ప్యాంట్ ఎవరు చూస్తారండి, కమాన్ గోహెడ్ అని చెప్పడమాట. అలాగే మొత్తానికి ఏంటంటే ఆ 3:30 అన్నందుకు 12 గంటలకు వచ్చిన వ్యక్తి 3 గంటలకి సాంగ్ ఫినిష్, తిరిగి ఎవరితో సాంగ్ ఫినిష్ అన్నమాట. ఆ సలీం బాయ్ సార్ డ్యాన్స్ కొరియోగ్రాఫరు,
చెప్పేసి 3 గంటలు కలిపి పంపించేశారన్నమాట. అయితే ఆ పట్టుదలతో పనిచేశారు కనుక ప్యాంట్ చిరిగిపోయినా సరే పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా అయ్యింది. దాని తర్వాత చూస్తే ఇంకా రావు గోపాలరావు తాలూకు పరిస్థితి ఎలాగుందంటే మెడంతా మామూలు బ్లడ్ రక్తసిక్తం అయిపోయి డాక్టర్ని పిలిపించి ఎంత ఏదో వాష్ చేయించారన్నమాట. అంటే షూటింగ్లో అనుకోకుండా పంతాలు పట్టింపులు వచ్చేస్తాయి, అప్పుడు వెనక ప్రాణాలను తెగించి మరి వర్క్ చేయవలసిన అవసరం వస్తుంది. అలాంటి సందర్భమే సర్కస్ రాముల్లో వచ్చింది. సో అప్పట్లో మీకు ఎన్టీఆర్ గారికి ఉన్న అనుబంధం గురించి చెప్పండి సార్. ఎన్టీ రామారావు గారికి నాకు అనుబంధం ఏం లేదమ్మా. నేను సహజంగా నేను నాగేశ్వరరావు గారు శ్రవణ్ బాబు అంటే నాకు ఇష్టం. మొదట నాగేశ్వరరావు గారు అయితే నేను మేఘసన్ దేశం అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాను. పనిచేసిన తర్వాత అందులో ఒక పాట ఉంది, అది ఏంటంటే ఆకులు ఆకునే పాట ఉంది కదా. ఆ పాట అయిన తర్వాత గోదావరి నుంచి దిగుతున్నాడు పడవ నుంచి నాగేశ్వరరావు గారు. మనకు ఉంటుంది కదా అభిమానులకి ఎలా ఉంటుంది, నాగేశ్వరరావు గారు దిగుతున్నారు పడవ నుంచి దిగుతున్నారు, చెయ్యండి అంటే చెయ్యండి తినడితే చెయ్యి షేకండి ఇస్తారు కదా, ఆ చాడు జన్మ ధని అయిపోద్దని ఇలా చెయ్యండి ఇచ్చా అందిస్తే ఇలా చూసాడు, చూసి ఇలా విసిరేశాడు అన్నమాట. లేదు ఇలా చూసి ఇలా తోసేశాడన్నమాట నన్ను. ఆ రోజు నేను చాలా ఏడ్చాను నేను, ఎందుకంటే మనకు ఉంటుంది కదా అలా ముట్టుకుంటే చాలా అన్నట్టుగా ఉంటుంది. నేను పడిపోతాడేమో చేయండి ఇచ్చాను కానీ విసిరేశాడన్నమాట. అప్పటి నుంచి ఇలాంటి అభిమానం పెంచుకున్నానని అనుకున్నాను. అదే ఎన్టీ రామారావు అయితే, రామారావు అంటే పెద్ద నాకు అంటే సినిమాలు చూసేవాడిని కానీ పెద్ద నాకు ఈయనంత ప్రాణం పెట్టేవాడిని కాదు. ఆయన ఫస్ట్ డే షూటింగ్లో నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది, ముత్యాలలాగా ఉంటుంది అన్నమాట. బ్రదర్ ఎవరు రాశారన్నారన్నమాట, అంటే రామారావు రాశారు. రామారావు అంటే ఆయన పేరు రామారావు అని అండి అని చెప్పి దాదర్ గారు చెప్పారన్నమాట. ఇలా పిలిచాడు, బుద్ధం మీద చేసాడు, రామారావు గారు మీరు నాకు బాగా నచ్చారు, మీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది అని. అసలు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయన తెలియదు. అలా బుధం మీద చేసుకొని దగ్గర తీసుకుంటే ఆయన మంచితనాన్ని నేను అసలు ఏడుపు వచ్చేసింది అన్నమాట. మరి ఏ వేళ విశేషం చూసుకున్న వేళ విశేషం, సర్కస్ రాముడు, విశ్వరూపం, సర్దార్ పాపారాయుడు, బొబ్బులి పులి, ఇన్ని సినిమాలు చేసా ఆయనతో. అంతేకాకుండా ఆయనతో ఆయన దగ్గర పనిచేసా స్క్రిప్ట్ అసిస్టెంట్గా. అంతేకాకుండా ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పాపం రామారావు పిల్లలతో ఉన్నాడయ్యా, ఎలా తమ్ముండమాట శ్రీకృష్ణరావు గారు పిలిచి, ముగ్గురు పిల్లలతో ఉన్నాడు, ఎలా బతుకుతాడు, సినిమా రోడ్లు లేవు, నువ్వు పెట్టుకో, నువ్వు పెట్టుకొని నీకు కలిగింది ఇవ్వు అంటే అప్పుడు 500 రూపాయలు రామారావు గారికి ఇచ్చింది. చివరికి వాళ్ళ తమ్ముడి దగ్గర నేను మానేసే టైం వచ్చేసరికి 1500 రూపాయలు నెలకి ఇచ్చేవారన్నమాట. అది రామారావు గారికి నాకు ఉన్న అనుబంధం. అయితే రామారావు గారికంటే రామారావు గారి తమ్ముడు మరీ ఎక్కువ ఆత్మీయుడైపోయాడు అన్నమాట. అది మా అనుబంధం. ఇక్కడ రామారావు గారిలో ఉన్నటువంటి సిన్సియారిటీ అంటే వర్క్ డిసిప్లిన్. ఒక మాట చెప్పాడంటే ప్రాణం పోయినా ఆ మాట నిలబెట్టుకుంటాడు. ఒకటి ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. ఏం లేదు, ఒక మాట చెప్పామంటే ఆ మాట మనం నిలబెట్టుకున్నామంటే రా బ్రదర్ అంటాడు, ఆయనతో పాటు మనం తిండి తినిపిస్తాడు. ఆయనతో పాటు చాలా బాగా అందరూ ఒక ఎందుకు వచ్చిందో తప్పుడు ప్రచారం వచ్చింది కానీ రామారావు గారు చాలా పిసినారు ఏం పెట్టని అలా కాదు. ఆయన క్యారీ చేస్తే అందరూ తింటారు. అలాగే బట్టలు నేను కొంచెం అంత చదువుగా ఉండేవాడిని కదా, బట్టలు పర్చేజింగ్కి వెళ్ళేవాడిని. పర్చేజింగ్కి వెళ్ళి వచ్చినప్పుడు ఆయనకి ఎలాంటి షర్ట్ తీసానో అలాంటి షర్ట్ తీసుకునేవాడిని ఆ కైలాసులు అన్నమాట. అంటే అసోసియేట్ డైరెక్టర్ అంటే వాళ్ళు ఫ్రీగానే ఇచ్చారన్నమాట. అలాగే ఆయనలో మంచితనం అది, రామారావు గారికి నాకు మధ్య ఉన్న అనుబంధమే కాకుండా మహానుభావుడు ఆయన. ఎక్కడ మనం అంత ఆయన ఆయన అందరి ఒక చిన్న ఏమంటారు చిన్న బిందువు కూడా చేయమన్నమాట. అయితే అదంతా ఆయన తాలూకు గొప్పతనం అది. అయితే ఆయన దగ్గర పని చేయబట్టి ఈ మాత్రం బాగున్నాను నేను. ఒక క్రమశిక్షణ కానీ, ఓ మాట నిలకడం కానీ, ఆలోచించడం కానీ, ఏది కూడా తొందరపాటుగా మాట్లాడకూడదు. బాగా ఆలోచించి మాట్లాడాలి. మనం మాట్లాడైతే పెర్ఫెక్ట్గా మాట్లాడాలి. ఒక ఎవరికి వాగ్దానం చేయకూడదు, వాగ్దానం చేస్తే చాలా ప్రాణం పోయిన నిలబెట్టుకోవాలి. ఇవన్నీ ఉంటాయన్నమాట. వృధాగా ఖర్చు పెట్టకూడదని కాదు, వృధాగా ఖర్చు పెట్టకూడదు అంటాడన్నమాట. ఖర్చు బాగుంది, నువ్వు టిఫిన్ చేయకపోతే ఎలా ఉంటావు, నువ్వు మధ్యాహ్నం భోజనం చేయకపోతే ఎలా ఉంటావు. కానీ మధ్యాహ్నం భోజనం కోసం నీ దగ్గర 100 రూపాయలు ఉంటే ఇంకో 100 రూపాయలు అప్పు చేసి 200 రూపాయలు పెట్టి బిర్యానీ తినవలసిన అవసరం లేదు.
అర్థమైందా? మధ్యాహ్న భోజనాలు చాలా వచ్చేసాయి కదా, 20 రూపాయలు బ్రహ్మాండకు భోజనం పెట్టేస్తున్నారు. 20 రూపాయలు పెట్టి భోజనం పెట్టినట్టయితే మిగతా 100 రూపాయలు 80 రూపాయలు మిగులుతాయి కదా. 80 రూపాయలు అంటే 2-3 రోజులు బజార్ వస్తుంది కదా. అలాగ ఆయన తాలూకు ఆలోచన అన్నమాట. నేను ఏమాత్రం ఈరోజు బతుకుతున్నానంటే కారణం ఆ మహానుభావుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.